58వ కార్పొరేటర్ గులిగిందల లావణ్య పుట్టినరోజు వేడుకలను అత్యంత ఘనంగా వార్డు అధ్యక్షులు గులిగిందల కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారు ఆనంద్ కుమార్ చేతుల మీదుగా కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ కుమార్ ముందుగా లావణ్యను సాల్వతో సత్కరించి కేక్ను కట్ చేశారు. మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆమెను ఆయన ఆశీర్వదించారు. అనంతరం ఆనంద్ కుమార్ కి వార్డు అధ్యక్షులు కృష్ణారావు సాల్వాని కప్పి పుష్పగుచ్చాన్నిచ్చి గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కార్పొరేటర్లు, అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పీయూష్ గారు కానీ, అటు లక్ష్మణ్ గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ఇంకా మా వార్డు ప్రెసిడెంట్ నాయకులు అందరూ సహకారంతో మీకు ఎప్పుడూ కూడా మేము అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి లావణ్య గారికి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తానండి. ఉదయం గడపడ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఉదయం 6 నుంచి 8 దాకా కూడా ప్రతి ఇంటికి కూడా తిరుగుతాం. 22 ఇళ్ళు కూడా ఖచ్చితంగా కూడా జగన్ అన్ని ఏం చేశారు, ఆనందాన్ని ఏం చేశారు, ఎందుకు ఓటు వేయాలని కూడా ప్రజలకి వివరిస్తాము. ఖచ్చితంగా కూడా పార్టీ కూడా సంపూర్ణ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఒక్కసారి లావణ్య గారిని మాట్లాడమని కోరుతున్నాను. గురువేంద్ర కృష్ణ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్, విశాఖ డైరీ చైర్మన్, ఎంఎస్ఎంఈ చైర్మన్, ముఖ్యంగా బీసీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న ఆడారి ఆనంద్ కుమార్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి కార్పొరేటర్స్కి, నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ విచ్చేసిన మీడియా వాళ్ళకి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన నా నమస్కారాలు. అభివృద్ధి చేసుకోవాలో కృష్ణ గారు ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. ఇప్పుడు కౌన్సిల్ లో కూడా నాకు తెలిసిన పారిశ్రామిక ప్రాంతమే కాదు, మొత్తం పశ్చిమ నియోజకవర్గంలో ఏకైక మహిళ ఎప్పుడు కూడా గొంతు తినబడితే లావణ్యది. ఎందుకంటే ఏదున్నా సరే గళం ఇప్పి మాట్లాడే ఒక అవసరం ఉండాలి. అదేవిధంగా సార్ ఎంతసేపు సీఎం గారి దగ్గరికి రిక్వెస్ట్ చేసి ఫండ్స్ ఇస్తున్నారు, అదే కనుక ఇలాంటి వ్యక్తి అసెంబ్లీకి పంపిస్తే ఎన్ని ఫండ్స్ చేయగలరు? పశ్చిమ నియోజకవర్గం ఏ విధంగా ఆలోచన చేయగలరు? ఒక్కసారి ఆలోచించండి. ఈ 4.5 సంవత్సరాల్లో ఘనబాబు గారు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా చేశారు?